దిస్ ఇస్ శ్రీధర్ కడారి సీనియర్ జర్నలిస్ట్ మేనేజింగ్ ఎడిటర్ వి మీడియా న్యూస్ సమాజ నిర్మాణంలో చాలా కీలకమైన ఇంజనీర్లు ఖచ్చితంగా స్పోర్ట్స్ ఆడాలి స్పోర్ట్స్ ఆడితేనే వాళ్ళు ఉత్తమ ఇంజనీర్లుగా ఆరోగ్యవంతమైన ఇంజనీర్లుగా సమాజంలో అద్భుతమైన కట్టడాలు నిర్మించే ఇంజనీర్లుగా మారుతారంటున్నారు స్పోర్ట్స్ అనేది ఇంజనీర్లని విజేతలుగా ఎలా మార్చుతుంది అనేది సత్యవాణి ప్రాజెక్ట్స్ అండ్ కన్సల్టెంట్స్ ప్రైవేట్ లిమిటెడ్ మేనేజింగ్ డైరెక్టర్ సూర్యప్రకాష్ గారి మాటల్లో విందాం నాకు ఆడడం అనేది చిన్నప్పటి నుంచి కూడా ఒక అలవాటు పరిపాటి అంటే సాయంత్రం గంట రెండు గంటలు స్వెట్అవుట్ చేయకపోతే నేను నిద్రపోలేను అలా ఆడుతూనే ఉన్నా క్రికెట్ ఆడేవాడిని వాలీబాల్ ఆడేవాడిని బాల్ బ్యాడ్మింటన్ ఆడేవాడిని కబడ్డీ ఆడేవాడిని అండ్ లాన్ టెన్నిస్ టేబుల్ టెన్నిస్ ఇండోర్లో అయితే ఇన్ని స్పోర్ట్స్ నేను అందరికీ చెప్తూ ఉంటా సివిల్ ఇంజనీర్ అనేవాడు స్పోర్ట్స్ కంపల్సరీ ఆడాలి ఎందుకంటే మా ఉద్యోగం నేను ఒక్కొక్కసారి ఎయిటీ మీటర్స్ టవర్ ఎక్కాలి వర్షంలో గాలిబాలంలో ఎక్కి దిగలగాలి ఆ స్టామినా ఉండాలి బిల్డింగ్స్ కూడా మేము పద్నాలుగు ఫ్లోర్లు ఇంకా లిఫ్ట్ పెట్టకుండా ముందర ఎక్కుతాం మేము మెట్లు ల్యాడర్స్ పట్టుకుని ఎక్కుతాం ఎండలో పని చేయాలి సో వీటన్నిటికీ తట్టుకోగలగాలంటే ఒక సివిల్ ఇంజనీరు స్పోర్ట్స్ కంపల్సరీ నేను స్టూడెంట్స్ అందరికీ చెప్తూ ఉంటా గో ఫర్ స్పోర్ట్స్ సో దట్ యూ విల్ బీ ఏబుల్ టు డూ జస్టిస్ అండ్ ఒకసారి నేను ఐదు రోజులు ఘాట్ రోడ్స్ అంటే సరైన రోడ్స్ కాని చోట అరుణాచల్ ప్రదేశ్ స్టేట్లో రోజు పది గంటలు ప్రయాణం చేశాను కారులో కూర్చోగలగాలి నడ్డి నొప్పి రాకూడదు ఇలాంటివన్నీ కూడా నిలబడగలగాలి అంటే యూ హ్యావ్ టు బీ ఎ గుడ్ స్పోర్ట్స్ మ్యాన్ అండ్ ఇప్పుడు కూడా నేను గత ఇరవై సంవత్సరాలుగా రోజు ఒక గంట సేపు టెన్నిస్ ఆడాలి కంపల్సరీ ఫిట్నెస్ వామప్ చేసుకుని టెన్నిస్ ఆడతాను నాకు కోచ్ని పెట్టుకుని దానివల్ల నా ఫిట్నెస్ నా స్టామినా దే కంటిన్యూ టు బి దేర్ మన హెల్దీగా ఉంటేనే వీ కెన్ క్రియేట్ హెల్దీ బిల్ట్ ఎన్విరాన్మెంట్ అంటాను రోజు నాలుగు గంటలు పనిచేసినా చాలా ఎఫెక్టివ్గా ఉంటుంది ఎఫిషియంట్గా ఉంటుంది ఆడిన రోజు పది గంటలు పనిచేసిన గంట చేసిన రిజల్ట్ కూడా రాదు సో ఇట్ కీప్స్ అవర్ మైండ్ యాక్టివ్ ఇట్ విల్ టేక్స్ అవుట్ యువర్ కొలెస్ట్రాల్ అండ్ ఆల్ దాట్ అండ్ మేక్ యువర్ మైండ్ యాక్టివ్ టెన్నిస్ అలా మొదలుపెట్టా మా ఫాదర్ ఆడేవాడు టెన్నిస్ అది చూసి చిన్నప్పుడు కోరిక ఉండేది ఆడాలని మా ఊర్లో నాకు అవకాశం లేదు ఇంజనీరింగ్లో చేరినప్పటి నుంచి మొదలుపెట్టా టెన్నిస్ మా కాలేజీలో ఉండేది కాబట్టి ఐఐటీలో ఆడా ఆడుతూ ఉన్నా నాకు నచ్చేది ఆడితే తర్వాత కూడా ఇప్పుడు కూడా ఆడుతున్నా కానీ తర్వాత తెలిసింది నాకు అన్ని స్పోర్ట్స్లో కూడా ర్యాకెట్ స్పోర్ట్ ఈజ్ ద బెస్ట్ ఫర్ లాంజివిటీ ఆఫ్ లైఫ్ అని ర్యాకెట్ స్పోర్ట్స్ అంటే రెండు ఉన్నాయి బ్యాడ్మింటన్ ఉంది టెన్నిస్ ఉంది ఈ రెండిట్లో కూడా టెన్నిస్ ఈజ్ ద ఓన్లీ స్పోర్ట్ విచ్ యూ కెన్ ప్లే టిల్ హండ్రెడ్ ఇయర్స్ ఓల్డ్ ఐ నో వన్ పర్సన్ ఇన్ లండన్ హూ ఈజ్ హండ్రెడ్ అండ్ టూ ఇయర్స్ ఓల్డ్ నా ఈ ప్లేస్ టెన్నిస్ స్టిల్ సో దిస్ ఇస్ ద ఓన్లీ స్పోర్ట్ విచ్ అలౌస్ యూ టు ప్లే ఇర్రెస్పెక్ట్ ఆఫ్ యువర్ ఏజ్ ప్రాబ్లమ్ అందుకే ఐ కంటిన్యూ టు ప్లే and uh, I play tournaments also now.